ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కొనసాగిస్తున్న రాయలసీమ ఎత్తిపుతల పథకం పనులను నిలిపేలా చర్యలు తీసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డును రాష్ట ప్రభుత్వం కోరింది ఈ మేరకు కేఆర్ఎంఈ చైర్మన్ కు రాష్ట నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ సర్కార్ రాయలసీమ ఎత్తిపతల పనులు చేపడుతోందని లేఖలో ఫిర్యాదు చేశారు జాతీయ హరిత టైబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తోందని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అంతరాష్ట ఒప్పందాలకు విరుద్ధంగా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తోందని ఫిర్యాదు చేశారు చెన్నై తాగునీటి సరఫరా రాయలసీమ తాగునీటి అవసరాలు వెలిగోడు సోమశిల కండలేరు జలాశయాల కోసం యాబై తొమ్మిది టీఎంసీల నీటిని తరలించేలా పనులు కొనసాగిస్తోందని పేర్కొంది బచావతి ట్రైబ్యునల్ కు విరుద్ధంగా బేసన్ వెలుపలకు నీటిని తరలించే పనులు కొనసాగిస్తున్నారని కేవలం పదిహేను వందల క్యూసెక్ల నీటిని మాత్రమే తరలించాల్సి ఉండగా ఎనబై వేల క్యూసెక్ల సామర్ వరకు పనులు చేపట్టారని తెలిపింది శ్రీశైలం కుడి కాలువకు లైనింగ్ పనులను కూడా చేపడుతున్నారని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు ఒప్పందాలు తీర్పునకు విరుద్ధంగా ఏపీ చేపట్టిన పనుల వల్ల తెలంగాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లాల్లో తెలంగాణ ప్రజలకున్న న్యాయమైన హక్కులను కాపాడాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు